తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం. సార్, సార్, ఏంటి సార్ ఈ బిగ్ బాస్ సీజన్ 7 అలాగే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ కూడా జైలుకు తరలించినారు, ఒక అడ్వకేట్ గా ఎట్లా చూస్తారు సార్ ఈ సినారియోని? ఇట్లా చూడడం ఏంటండి, వీళ్ళు దే హావ్ బికమ్ ఎ న్యూసెన్స్ ఆన్ సొసైటీ. యాక్చువల్లీ బిగ్ బాస్ వల్ల ఒరిగిందిలే తగిందిలే, అది దాంట్లో కళాత్మకమైన విలువలు లేవు, అసలు ఏది లేదు. వీళ్ళ వల్ల పబ్లిక్ ప్రాపర్టీ అంతా డామేజ్ అవడము, బిగ్ బాస్ కాన్సెప్ట్ సమ్హౌ ఇట్ ఇస్ వెరీ హోప్లెస్ కాన్సెప్ట్. అది ఇట్ ఇస్ నో వే యూస్ఫుల్ టు సొసైటీ. ఇప్పుడు ఒక సినిమా రంగం అనుకో, నాటక రంగం అనుకో, మనం ఇంత ప్రాధాన్యత ఇస్తే యువకులలో కొంత కళాత్మకమైన వాల్యూస్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. అందులో ఏముందండి, సామాజిక స్పృహ లేదు, కళాత్మకమైన విలువలు లేదు, మంచి సందేశాలు లేవు, ఏది లేదు. అసలు బిగ్ బాస్ అనేది ఒక సమాజాన్ని పిడతో పట్టిస్తుంది యువకులు, ముఖ్యంగా అసలు ప్రొడక్టివ్ గా ఉండాల్సిన యువకులు ఎవరైతే దేశ సంపదకు ఉపయోగపడాలో, దేశంలో ఆర్థిక వనరులు డెవలప్ చేయడానికి ఉపయోగపడాలో, లేదా సొంతగా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలో, అదంతా వదిలేసి బిగ్ బాస్ కోసం గంటలు గంటలు వాళ్ళు టీవీల ముందర పడిన ఇదంతా అర్థం ఉంది. ఒక డెవలపింగ్ కంట్రీలో ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఐ అగ్రీ టోటలీ విత్ శ్రీ నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ. అఫ్కోర్స్ నారాయణ అయినా మేమైనా కొంత కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో డెవలప్ అయినాం కాబట్టి మాకు ఒకటే అంశం ఉంటుంది, ఏమి అంటే యువకులు తమ విలువైన కాలాన్ని ఇట్లాంటి చెత్త వాటికి వినియోగిస్తుంది, సమాజాన్ని పెడతో పట్టిస్తున్నది. ఆయన్ని వాళ్ళు సాధించింది ఏం చెప్పండి, వాళ్ళు సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ద్వారా? నన్ను అడిగితే అసలు ఇంకా అతనే అతన్ని అతన్ని కూడా నాగార్జున కూడా అరెస్ట్ చేయాలి. ఈవెన్ దట్ ఫెలో ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్. దే హావ్ బికమ్ ఎ న్యూసెన్స్ టు ద సొసైటీ. అవును, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని డామేజ్ చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేయడము చాలా తప్పండి. వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డామేజ్ చేస్తే దానికి ఒక యాక్ట్ ఉంది. ఎవరైతే పబ్లిక్ సిస్టమ్ అంటే పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే ఆ డబ్బులు రికవర్ చేయొచ్చు ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం ఆ చర్యలు కూడా తీసుకోవాలా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని అన్నప్పుడు, ఎవరైతే ఇట్లాంటి ఆరుసార్లు లూటింగ్ కారణమైనారో వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలి, రికవరీ చేయాలి, వాళ్ళకు గుణపాఠం నేర్పాల. ఎందుకది బలిసి చేసిన పనులు కాకపోతే దాంట్లో ఏమని చెప్పాలి? ఓకే, మళ్ళీ సమాజ రక్షణ కోసం చేస్తున్నారా, లేదా పౌరుల ప్రాథమిక హక్కులను ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు? వాళ్ళు ఏ సామాజిక కారణాలతో వాళ్ళు ఆ పనులు చేస్తారు చెప్పండి? పచ్చి ఎమోషన్ తప్ప నటు ఎమోషన్, ఆ ఎమోషన్ లో ఒప్పింది లేదు, తరిగింది లేదు, దాన్ని ప్రొహిబిట్ చేసి పారడం బెటర్. అంటే బ్యాన్ చేయాలంటారా సార్? తప్పకుండా బ్యాన్ చేయాలి, తప్పకుండా బ్యాన్ చేయాలి. దానివల్ల ఏ రకంగా ప్రయోజనం లేదు సమాజానికి, ఏ రకంగా అది ఒక అన్ప్రొడక్టివ్ ఎక్సర్సైజ్. అంటే కేవలం వాళ్ళ బిజినెస్ ల కోసమే, అంటే యువత జీవితాన్ని చిత్రం చేసిన బిజినెస్. అంటే మరి నార్కోటిక్స్ కూడా ఒక బిజినెస్ కదండి, మత్తు పదార్థాల క్రయ విక్రయాలు కూడా బిజినెస్ కదా. అట్లానే కెన్ బి హెలో బిజినెస్ విత్ అన్ ఎమోరల్ పర్పస్, అంటే నైతిక విలువలు లేని బిజినెస్ అనేది థ్రెట్ టు ది పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ది సొసైటీ. బిజినెస్ అనేది ఒక జెన్యున్ కాజ్ కోసం జరగాలి. ఓకే, సంపద అభివృద్ధి దేనికోసం జరుగుతుంది అంటే సామాజిక స్పేస్ కోసం జరగాలి. ఇప్పుడు మన భారతదేశానికి ఇంకా ఎక్కువ విదేశీ మార్గద్రవ్యాలు రావాలన్నా, లేదా ఇంకేదైనా చేయాలన్నా మనం గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తామా? చెయ్యొచ్చా చెప్పండి? లేదు లేదు. కాబట్టి కామర్స్ వితౌట్ మొరాలిటీ అది తప్పు. ఆ బిజినెస్ అనేది అర్థం లేని అర్థవంతమైన బిజినెస్ కాదు. ఇప్పుడు ఈ కేసులో ప్రశాంత్ ని ఏ1 గా చేర్చారు, వాళ్ళ తమ్ముడు మహావీర్ ని ఏ2 గా చేర్చినారు, ఏ శిక్షలు పడే అవకాశం ఉంది సార్? ఏ అవేందంటే అవుతుంది, అది అంత ప్రూవ్ అయ్యేటప్పటికి అదంతా చాలా టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడున్న పబ్లిక్ అప్రూవల్ దృష్ట్యా ఓ 2 రోజులు జైల్లో ఉంటారు, ఆ తర్వాత బయటకు వస్తారు, బెయిల్ ఇస్తారు, బయటకు వస్తారు. అంటే ఆ ప్రొవిజన్స్ లో పెద్ద గొప్పతనం ఏం లేదు దానికి. దీనికి శిక్షల్లో సమాజమే దీన్ని వ్యతిరేకించాలా.
ఓకే అంటే పౌరులే, అలా చదువుకున్న వాళ్ళు ఎవరు దీనికి ఏ రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వదు, దానికి అంత వ్యూవర్షిప్ వేస్ట్. మరి కానీ ఒక రైతు బిడ్డ ఎదగలేక అంటే ఓర్వలేకనే ఇట్లా చేశారని చెప్పేసి ఇంకో వర్గం చెప్తున్న పరిస్థితి. రైతు బిడ్డలు ఎదగడానికి ఎన్నో మార్గాలున్నాయండి. ఓకే, రైతు బిడ్డ వాళ్ళు ఒక్కళ్ళేనా? ఈ దేశంలో ఎంతో మంది రైతు బిడ్డలు ఎదిగి సైంటిస్టులు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారు, దేశ చరిత్రను మార్చే రాజకీయ వ్యక్తులుగా తయారైనారు రైతు బిడ్డలు. రైతు బిడ్డలు పోయి ఈ బిగ్ బాస్లలో ఉండవని చెప్పారా? అది అసలు అర్థం లేని మాట అది. ఓకే సార్.